సీఎం జగన్ కామెంట్స్ కు వైఎస్ వివేక కూతురు సునీత కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలలో వివేకపై ద్వేషం కనిపిస్తోందన్నారు. తన తండ్రి ఏం పాపం చేశారని ఆయనపై ఎందుకింత ద్వేషమని నిలదీశారు. మీకోసం త్యాగం చేశారు కాబట్టి వివేకపై కోపమా అని ప్రశ్నించారు. జగన్కు న్యాయ వ్యవస్థ సిబిఐపై నమ్మకం లేదన్నారు సునీత. ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలన్నారు. తప్పు చేసి ఉంటే తనకైనా తన భర్తకైనా శిక్ష పడాల్సిందే అన్నారు. అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడని చెబుతున్నారు. ఎంపీ పదవులు పిల్లలకు ఇస్తారా అని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి గారు ఒకనొకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంపీ పదవిని త్యాగం చేశారు. ఇన్ని జరిగినాక కూడా ఎందుకు మీకు వివేకానంద రెడ్డి గారు అంటే అంత అసూయ, ద్వేషం, చంపేంత వరకు వచ్చిన ద్వేషం ఎందుకు వచ్చింది అన్నది అర్థం కావడం లేదు. అనునిత్యం పులివెందుల ప్రజల కోసం పనిచేసిన మనిషి కొన్ని దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తే ఇక్కడ ప్రాంత ప్రజలకి వాళ్ళ అవసరాలు ఏమో అర్థం చేసుకొని గ్రహించి అవి సాల్వ్ చేయడానికి ప్రాంత ప్రజలకు పర్సనల్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాంతానికి ఏమేమి అవసరమో అవి అన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తే ఈ శ్రమతోటి పులివెందులకి ఒక కంచుకోటగా తయారైంది. వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి గురించి నెగిటివ్ గా వచ్చేలా మాట్లాడారు. మీకోసం ఇంతగా కృషి చేసి పనిచేసి రాత్రి చనిపోయే ముందు వరకు మీకోసమే కృషి చేసిన మనిషి మీద ఒక్క మంచి మాట కూడా గుర్తు రాలేదా మీకు చెప్పడానికి? ఇంకా ఏమంటే ఆయన ఆశీస్సులతోటే మీరు నిలుస్తున్నారంటారు. ఎందుకింత ఈర్ష్య, ఎందుకింత ద్వేషం? అనుమానాలున్నాయి రాజశేఖర రెడ్డి గారి మీద అని చెప్పి, అంటే నా మొగుడి మీద. మీరు అట్లా అంటే ఆ రోజే మా అమ్మగారు అన్నారు, నా మొగుడైనా సరే విచారణ జరపాల్సిందే, నేరస్తులకు శిక్ష పడాల్సిందే. ఈ రోజు అంటారు దేవుడికి తెలుసు, కడప ప్రజలకందరికీ తెలుసు ఎవరు చేశారు అని. అంటే మీకు తెలియదా, మీరు చీఫ్ మినిస్టర్ గా ఉండి మీకు తెలియదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో? వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు, న్యాయం జరగాలి. ఇంకా మీకు 2 నెలలు టైం ఉంది గవర్నమెంట్ లో, జూన్ 4 గానీ రిజల్ట్స్ రావు. దయచేసి ఇది చేసింది నా భర్త ఏంటే ఆయన అరెస్ట్ చేసేయండి, వాళ్ళ అన్న శివప్రకాష్ రెడ్డి ఏంటే ఆయనను అరెస్ట్ చేయండి. ఈ దాగుడు మూతలేంటి? నేను సపోర్ట్ చేసేది వైఎస్ షర్మిలని, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిలని. ఎందుకంటే ఈ పోరాటంలో షర్మిల గారు నాకు సహకరించారు. ఈ పోరాటంలో, ఈ ఎలక్షన్ లో షర్మిల గారు గెలిస్తే వివేకానంద రెడ్డి గారి కోరిక తీరుతుంది. మీకోసం ఇన్ని త్యాగాలు చేసినారు వివేకానంద రెడ్డి. ఈ ఒక్క త్యాగం చేసి మీరు కూడా షర్మిల గారికి సపోర్ట్ చేయమని మిమ్మల్ని ప్రార్థయబడుతున్నాను. షర్మిల ఎవరో కాదు, మీ చెల్లెలే, మీ చెల్లెలకు సపోర్ట్ చేయండి. మీరు మీ కార్యకర్తలకు, మీ పార్టీ మెంబర్స్ కు చెప్పండి నా చెల్లెలకి సపోర్ట్ చేయమని చెప్పి. ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ అరేంజ్ చేయండి. నేను సిద్ధం, మీరు సిద్ధమా? సాక్షి ఛానల్లో మీరు చెప్పినప్పుడు లైవ్ డిబేట్కి వస్తాను, మీతో డిబేట్ చేస్తాను ఈ ఇష్యూస్ గురించి. నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీకు కోర్ట్స్, పోలీసులు, సిబిఐ వ్యవస్థలు అంటే గౌరవం ఉందా లేదా? 2019 వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐకి పోవాలా అని చెప్పి కేసు పెట్టారు ఏపీ హైకోర్టులో, మళ్ళీ ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు. ఈరోజు మీ వాళ్ళు కడప కోర్టులో గ్యాగ్ ఆర్డర్ పెడతారు, కావాలని పెడతారు కేసు, ఆర్డర్ తెప్పించుకుంటారు, మళ్ళీ మీరే మాట్లాడతారు. మీకు కోర్ట్స్ అంటే గౌరవం లేదా? పోలీసులు అంటే గౌరవం లేదా? సిబిఐ అంటే గౌరవం లేదా? సిబిఐ వాళ్ళు చెప్తారు నిందితులు వీళ్ళు అని, వీళ్ళు చేశారు, వీళ్ళు చేయించారు అని వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పేది కాదు, సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. సిబిఐ వాళ్ళు వీళ్ళు నిందితులు అని చెప్తే మీరు అంటారు సిబిఐ వాళ్ళ మీద నమ్మకం లేదన్నట్లుగా,
అవినాష్ రెడ్డి నిర్దోషి అని. మీకు ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్? తప్పు చేసింటే ఎవరైనా శిక్ష పడాల్సిందే. అది నేనైనా సరే, నా భర్త అయినా సరే తప్పు చేసింటే శిక్ష పడాల్సిందే. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అంటారు, అక్కడమే ఇంకోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు. రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది. చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు, కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎంపీ అంటే ఒక బాధ్యత. ఇది మూడోసారి ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు, నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు. ఎంపీ అంటే బాధ్యత. పిల్లోళ్ళకి ఇవ్వరమ్మా, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోళ్ళకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ. నిందితులను, సిబిఐ నిందితులు అన్న వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు. దయచేసి ఇట్లా చేయకండి.